ప్రైజ్ ద లార్డ్ 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా. మరి ఏ జనానికి మరి ఏ దేవుడు ఇంత సమీపంగా లేడు ప్రిలారా? మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటారు, కానీ అందరి ప్రార్థనలు దేవునికి వినబడట్లేదంట. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవునికి వినబడకుండా మన పాపాలే అడ్డొచ్చేస్తూ ఉంటాయి, మన అవిధేయతలే అడ్డొచ్చేస్తూ ఉంటాయి, మన యొక్క దోషాలే అడ్డొచ్చేస్తూ ఉంటాయి. చాలామంది ఉపవాసాలతో ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. మంచిదే, చెయ్యండి. కానీ మన పాపమును మనతోనే ఉంచుకొని ప్రార్థన చేస్తే మాత్రం మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుడు వినాలని అనుకుంటున్నా దేవునికి అది వినబడకుండా పాపం అడ్డుకుంటుంది ప్రియులారా. అందుకే పాపమును ప్రభు దగ్గర తొలగించుకొని, దుష్టత్వాన్ని తొలగించుకొని, అవిధేయతను తొలగించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, మా పితరుల దేవా యెహోవా అంటూ మొదలుపెట్టి, నా పితరుల దోషాలు క్షమించయ్యా, నా దోషాలు కూడా క్షమించయ్యా, నా ప్రార్థన అంగీకరించి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి మాకు సహాయం చేయి, మా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు కట్టడంలో మాకు కృప చూపించయ్యా అని వేడుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప సహాయాన్ని చేస్తాడో తాను చెప్పకముందే రాజే నెహెమ్యాని అడిగేలా దేవుడు చేస్తాడు. ఏమి అలా ఉన్నావు, నీకేం కావాలి చెప్పు అని నెహెమ్యాని అడిగి 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 ఆ సహాయాన్ని అందిస్తాడు. ఆ యెరూషలేము ప్రాకారం కట్టడానికి కావలసిన సరుకులన్నీ అందిస్తాడు. గుర్రాలు, రథాలు, రౌతులు, ఆ దూలాలు, కట్టెలు, కర్రలు, రాళ్ళు, అన్ని రకాల సహాయాన్ని దేవుడు రాజు ద్వారా నెహెమ్యాకి అందిస్తాడు. అవును, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, నీ జీవితాన్ని మార్చగలదు. నువ్వు దీనాతి దీనమైన హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చి నిరీక్షణతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, దేవా నువ్వు తప్ప నాకు దిక్కెవరూ లేరని నువ్వు ఆయనకు మొర్రపెట్టుకుంటే నీ ప్రార్థన ఆయన వింటాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడం అంటే అర్థం ఏంటంటే, మనం దిక్కులేని దరిద్రులు అంటే రోడ్డు మీద ఉండేటువంటి ఆహారం లేని వాళ్ళని, ఇల్లు లేని వాళ్ళని, ఆళ్ళు దరిద్రులు అనుకుంటాం. కాదండి, నీవే నాకు దిక్కు అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళమే దిక్కులేని వాళ్ళం. అంటే చాలా మంది అనుకుంటారు నాకు వాళ్ళు దిక్కున్నారు, వీళ్ళు దిక్కున్నారని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. లోకాన్ని నమ్ముకుంటే, మనుషులు నమ్ముకుంటే నీ ప్రార్థన కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళదేమో. నువ్వే నాకు దిక్కయ్యా, ఎంతమంది నాతో ఉన్నా, ఎన్ని నాకున్నా, నువ్వు లేకపోతే నా జీవితానికి విలువే లేదు, నువ్వు లేకపోతే ఈ కార్యం నా జీవితంలో జరగదు, నువ్వు చేయకపోతే నా మొర వినే వాళ్ళు ఎవరూ లేరని నువ్వు ఆయన వైపే అనుకుంటే, ఆయన వైపే చూస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నీ ప్రార్థన ఆయన త్రోసివేయడు, నీ మొర ఆయన ఖచ్చితంగా వింటాడు. నీ కష్టాన్ని, నీ బాధను చూసి, నీ వేదనను చూసి ఆయన ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. హన్నా ఎంతమంది స్నేహితురాండ్రు తనకున్నా, ఎంత ధనవంతుల కుటుంబంలో తామున్నా, భర్త ఉన్నా, లోకమున్నా, బంధువులున్నా ఎవరి మీద ఆధారపడలేదు. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వే నాకు దిక్కయ్యా అని ప్రార్థన చేసుకోగా దేవుడు ఆమె కన్నిటిని చూశాడు, ఆమె మొర్రను విన్నాడు, ఆమెకు ఆనందాన్ని ఇచ్చాడు, ఆమె నోటి నిండా నవ్విచ్చాడు, ఆమె జీవితంలో చక్కని విజయాన్ని ఇచ్చాడు. నీకు కూడా ఇస్తాడు. బాధపడద్దమ్మా అన్నా, బాధపడద్దు, కృంగిపోవద్దు. విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. నీ శ్రమంతా ఆయనకు చెప్పుకో, నీ బాధంతా ఆయనకు చెప్పుకో, నీ కష్టమంతా ఆయనకు చెప్పుకో. నీ మీద నిందలు వేస్తున్నారు కదా, అవన్నీ ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకో. ఆయన చూసుకుంటాడు, నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు, నీ పక్షంగా కార్యం చేసి నీకు ఆయన విజయాన్ని ఇచ్చి, నీ కష్టాన్ని తొలగించి, నీ బాధను తొలగించి నిన్ను ఆనందభరితునిగా చేస్తాడు.